శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ ఆధాన ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు అఖండ ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలంటే ఆర్థిక ఇబ్బందులని తొలగింపజేసుకోవాలంటే క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసి కోట దగ్గర ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పూజలు యాగాలు వ్రతాలు వాస్తు ముహూర్తాలు మరియు జ్యోతిషంకు సంబంధించిన వాటి గురించి నిష్ణాతులైన వారి కోసం వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ ఎయిట్ జీరో టూ త్రీ టూ కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి తిథిని క్షీరాబ్ది ద్వాదశి అనే పేరుతో పిలుస్తారు దీన్నే చిలుకు ద్వాదశి అనే పేరుతో కూడా పిలుస్తారు దేవతలు దానవులు పాలసముద్రాన్ని చిలికింది ఆ రోజే కాబట్టి దాన్ని చిలుకు ద్వాదశి అని కూడా పిలుస్తారు ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజు లేదా చిలుకు ద్వాదశి రోజు ఆడవాళ్ళు తులసి కోట దగ్గర ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించినట్లయితే సంవత్సరం మొత్తం ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి వృధా ఖర్చులు తగ్గిపోతాయి ధన ఆదాయం పెరుగుతుంది ఆడవాళ్ళు ఏం చేయాలంటే తులసి కోట దగ్గర గోమయం అంటే ఆవు పేడతో శుభ్రం చేసుకోవాలి ఆవు పేడ అందుబాటులో లేకపోతే కొద్దిగా నీళ్లు చల్లి తులసి కోట దగ్గర శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత తులసి కోట దగ్గర నాలుగు ప్రత్యేకమైనటువంటి ముగ్గులు వేయాలి ఆ ముగ్గులు ఏంటంటే శంఖం ముగ్గు చక్రం ముగ్గు పద్మం ముగ్గు స్వస్తిక్ ముగ్గు ఏ స్త్రీ అయితే చిలుకు ద్వాదశి రోజు తులసి కోట దగ్గర శంఖము చక్రము పద్మము స్వస్తిక్ గుర్తు ముగ్గులు వేస్తుందో ఆ స్త్రీ విష్ణు ప్రియ అవుతుందని విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రరాలవుతుందని దానివల్ల సంవత్సరం మొత్తం ధనకనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు కాబట్టి ఆడవాళ్ళు తప్పకుండా ఈ నాలుగు ముగ్గులు వేయండి ముగ్గులు వేసిన తర్వాత తులసి కోటలో ఒక ఉసిరిక కొమ్మను ఉంచి ప్రమిదలో మూడు వందల అరవై ఒత్తులు వేసి ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించండి తులసి కోట దగ్గర క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుకు ద్వాదశి రోజు మూడు వందల అరవై ఒత్తుల దీపాన్ని పెడితే సంవత్సరం మొత్తం ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడచ్చు అలాగే తులసి కోట దగ్గర ఆడవాళ్ళందరూ నమస్కారం చేసుకొని తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఒక శ్లోకం చదువుకోవాలి ఆ శ్లోకం ఏంటంటే యన్మూలే సర్వతీర్థాన్ని మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదాశ్చ తులసిత్వాం నమామ్యహం ఈ శ్లోకం చదువుకుంటూ తులసి కోట చుట్టూ మీకు వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి కనీసం మూడు ప్రదక్షిణలు చేయాలి అలాగే ఈ చిలుకు ద్వాదశి రోజు సమస్త సంపదలు కలగాలంటే ఒక ప్రత్యేకమైన దానం ఇవ్వాలి అదే పెరుగన్నం దానము ఎవరైతే క్షీరాబ్ది ద్వాదశి చిలుకు ద్వాదశి రోజు మీ చేత్తో బ్రాహ్మణులకు కానీ పేదవాళ్లకు కానీ ఎక్కడైనా దేవాలయం బయట ఉన్న వాళ్ళకు కానీ దేవాలయంలో భక్తులకు కానీ ఎవరికైనా సరే పెరుగన్నం దానం ఇచ్చినట్లయితే వాళ్ళకి సూర్య చంద్ర గ్రహణాల సమయంలో గంగా తీరంలో కోటి మందికి అన్నదానం చేసిన ఫలితం కలుగుతుంది అంతటి ఫలితం రావటం వల్ల సమస్త సంపదలు కలుగుతాయి కాబట్టి చిలుకు ద్వాదశి రోజు ఎవరో ఒకళ్ళకి మీ చేత్తో పెరుగన్నం కొద్దిగా దానం ఇవ్వండి సంవత్సరం మొత్తం సమస్త సంపదలను సిద్ధింపజేసుకోండి అలాగే ఈ చిలుకు ద్వాదశి రోజు వస్త్రదానం చేస్తే ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి మీ చేత్తో ఎవరికైనా బట్టలు దానం ఇవ్వండి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు పొందండి ముత్తైదువలైతే గృహానికి చక్కగా ఆడవాళ్లను పిలిచి పసుపు కుంకుమ పూలు పండ్లు రవిక వస్త్రము అంటే జాకెట్ ముక్క ఉంచి తాంబూల దానం ఇవ్వాలి ఇలా ఆడవాళ్ళు క్షీరాబ్ది ద్వాదశి రోజు ముత్తైదవలకు తాంబూల దానం ఇస్తే దీర్ఘ సుమంగళీతత్వం కలుగుతుంది కుటుంబంలో సభ్యులందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయి ధన కనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే తులసి కోట దగ్గర దీపాలు పెట్టేటప్పుడు ఈ చిలుకు ద్వాదశి రోజు చలిమిడి దీపాలు పెడితే చాలా మంచిది అంటే చలిమిడిని ప్రమిదలాగా తయారు చేసి దానిలో ఆవు నెయ్యి పోసి ఆడవాళ్ళ దీపాలు పెడితే సంవత్సరం మొత్తం అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి చిలుకు ద్వాదశి సందర్భంగా సంవత్సరం మొత్తం అఖండ ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోండి స్వస్తి ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక